బెంగాల్లో ఒక విచిత్రమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. ఏంటయ్యాది అంటే, బెంగాల్ జైళ్లలో మహిళా ఖైదీలు ఎవరైతే శిక్ష అనుభవిస్తున్నారో, అంటే నేరం రుజువయ్యాక చేసేటువంటి వాళ్ళని ఖైదీలు అంటారు, మిగతా వాళ్ళని రిమాండ్ ఖైదీలు అంటారు. అంటే నేరానికి సంబంధించి ఛార్జ్షీటు అయిపోయి శిక్ష పడితే ఒక ఆస్పెక్ట్, శిక్ష పడకుండా ఉంటే ఆ కేసు ఎదుర్కొనేంత వరకు రిమాండ్ ఖైదీలు ఉంటారు. కానీ రిమాండ్ ఖైదీలు కాకుండా శిక్ష అనుభవించే ఖైదీలు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. రిమాండ్ ఖైదీలు అయితే కనుక బెయిల్ మీద బయటకు వెళ్ళొచ్చు, ఒకవేళ బెయిల్ రద్దు చేస్తే వెనక్కి రావచ్చు, కాబట్టి అప్పుడేం ప్రాబ్లం లేదు. కానీ అలాంటి వాళ్ళు గర్భిణులు అయ్యారంటే ప్రాబ్లం లేదు. కానీ మహిళా ఖైదీలు జైలు శిక్ష అనుభవిస్తూ ఏళ్ల తరబడి జైళ్లలోనే ఉన్నటువంటి వాళ్ళు, తాజాగా కోల్కతా హైకోర్టుకి, కోర్ట్ హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్డ్ ఇన్ ఏ రిపోర్ట్ దట్ ఫిమేల్ ప్రిజనర్స్ లార్జ్డ్ ఇన్ జైల్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఆర్ గెటింగ్ ప్రెగ్నెంట్ టిల్ నౌ 196 చిల్డ్రన్ హ్యావ్ బీన్ బార్న్. ఇది 196 మంది పిల్లలు పుట్టారట. గర్భిణులు ఏది శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు గర్భిణులు అవటం, వాళ్ళకి 196 మంది పిల్లలు పుట్టారట. ఈ నివేదిక పెద్ద షాకింగ్ అవుతుంది.